బుల్టెలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో తిరుగుబాటు చారణ ప్రారంభమైంది. గజ్వేల్లో రాజీనామాల పంచాయతీ కలుస్తా ఉంది. అయితే పంచాయతీ అసంతృప్తుల్లో టీఆర్ఎస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రాజీనామాలు చేసేందుకు క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. అసలు ఈ నేతలంతా కూడా సీఎం సొంత నియోజకవర్గంలో ఎందుకు ఇంత ఆగ్రహంగా ఉన్నారు? వారి నిరసన జ్వాలలు ఎందుకు ఇంత వేగంగా ఊపందుకున్నాయి? దీని వెనకాల ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటి అంశంపైన చర్చిద్దాం. మంత్రి హరీష్ రావుకు సంబంధించినటువంటి తీరుపై ప్రస్తుతం కేసీఆర్ కూడా గరం గరంగా ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. అసంతృప్తులను కట్టడి చేయకపోవడం ఒకటి, సమస్య తలెత్తిన వెంటనే దానిపైన ఫోకస్ చేయకపోవడం ఏంటి, ఇంత ఆగ్రహంగా రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటి విషయంపైన సీఎం కేసీఆర్ హరీష్ రావును మందలించినట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఎందుకు అంటే హుజూరాబాద్పై ఎక్కువగా ఫోకస్ పెట్టి సిద్దిపేట జిల్లాను విస్మరించడంతో ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతరకు సంబంధించినటువంటి నాయకులంతా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇంతకుముందుకే చూసాం. గత 2 నుంచి 3 రోజుల నుంచి వరుసగా గజ్వేల్లో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీరంతా కూడా రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. వీరంతా పార్టీ పైన తిరుగుబాటు జెండా ఎగరవేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఒకవేళ ఇలాంటి తిరుగుబాటు జెండా ఎగరవేయడానికి సిద్ధమైన ధిక్కార స్వరం వినిపించిన వారందరిపైన చర్యలు తీసుకుంటాం, మేమే సస్పెండ్ చేస్తామనేటువంటి సమాచారాన్ని కూడా వీరికి చేరవేశారంటే భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సర్పంచులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు వీరందరికీ సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ కూడా దానికి రెండింతల ఎక్కువ ఆగ్రహంతో వారంతా ముందుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రిజైన్ చేయడానికి సిద్ధం, తిరుగుబాటు జెండా ఎగరవేయడానికి ముందుంటామనేటువంటి వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు, రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలా జరగడం అనేటువంటి దానిపైన ప్రస్తుతం సందిగ్ధంలో పడిపోయింది పార్టీ అధిష్టానం. సీఎం కేసీఆర్ హరీష్ రావును మందలించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడదాం. మనతో పాటు లైవ్లో బొడిగే శోభ గారు, నాగూరావు నామాజీ గారు, అలాగే కొండలెడ్డి జెడ్పీటీసీ మద్దూరు నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇక బొడిగ శోభ గారిని అడుగుదాం ఫస్ట్. మొదటగా శోభ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సొంత సీఎం సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఏం చెప్తారు? సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంతా వీరంతా ధిక్కార స్వరం వినిపిస్తా ఉన్నారు. నేను ముందుగా నాతో డిబేట్ లో కూర్చున్న వాళ్ళందరికి నమస్కారం చెప్తున్నాండి. హరీష్ రావు గారు గౌరవ ఎంపీటీసీలకి, గౌరవ సర్పంచ్లకి, గౌరవ జెడ్పీటీసీలకి, గౌరవ ఎంపీపీలకి రాష్ట్ర వ్యాప్తంగా క్షమాపణ చెప్పాలని బొడిగే శోభక్కగా నేను డిమాండ్ చేస్తున్నా హరీష్ రావు గారిని. ఎందుకంటే తుమ్మితపోయే పదవులు ఎంపీటీసీ సర్పంచ్ పదవులు, జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు, అందులో అన్ని వస్తాయి స్థానిక ఎన్నికలు. కాబట్టి తుమ్ముతపోయే పదవులు అనే మాట చాలా ఇబ్బందికరంగా, గాయపరిచినట్టుగా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని, ప్రజాప్రతినిధిని అవమానపరిచిండు హరీష్ రావు గారు. మరి హరీష్ రావు గారు కూడా 2023లో ఇదే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలు తుమ్ముతే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తుమ్ముతే ఆయన మామ ముఖ్యమంత్రి పదవి పోతుంది, తర్వాత ఆయన బామ్మర్ది మంత్రి పదవి పోతుంది, ఈయన పదవి కూడా పోతుంది. ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు. మీరెట్లా ముఖ్యమంత్రి అంటే మంత్రి హోదాలో ఉన్నారు, వాళ్ళు కూడా గౌరవ ఎంపీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులు. వాళ్ళు అవమానపరచడం అనేది ఇది బాధాకరమైన విషయం అండి. ఇంత అహంకారంతో ఉండొద్దు ఫైనాన్స్ మంత్రి గారు. ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ అభివృద్ధి విషయంలో సహకరించేది పోయి ఆయన మెంటల్ టెన్షన్, అసలు ఆయన మెంటల్ పనిచేస్తలేనట్టున్నది, మైండ్ పనిచేస్తలేనట్టుంది హరీష్ రావు గారికి. హుజూరాబాద్ ప్రజల వేడి వాతావరణాన్ని చూసి రాజేందర్ అన్న గెలుపు ఖాయమైందని భయంతోని ఇవాళ హరీష్ రావు మతి మర్చిపోయి, ఇవాళ మతి పోలిపోయి ఆ స్థానిక ప్రజాప్రతినిధులను అవమానపరచడం అనేది ఇది బాధాకరమైన విషయం అండి. హరీష్ రావు గారు మతి బాగలేదు. ఒకవైపు మామ కూడా మందలిచ్చినట్టుగా తెలుస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మందలిచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మతి లేని హరీష్ రావు అన్న గారు హుజూరాబాద్ కు వచ్చి ప్రజల మతి పోగొట్టుకోవద్దని బొడిగే శోభక్కగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకి ఈ ప్రభుత్వం రుణబడి ఉంది, అభివృద్ధి విషయంలో ఆదుకోవాలి. అభివృద్ధి అంటే గజ్వేల్లు, సిద్దిపేట, సిరిసిల్లనేనా? అన్ని నియోజకవర్గాలు లేవా? 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా,
119 నియోజకవర్గ అభివృద్ధి చేద్దా అక్కడ గౌరవ ప్రజా ప్రతినిధులను స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రజలు క్వశ్చన్ చేస్తారు కదా అభివృద్ధి చేయాలి కదా అభివృద్ధికి సహకరించాలి కదా ఇంత హాంకారంతో ఎందుకు అవమానపరచాలండి హరీష్ రావు గారికి ఎందుకు ఇంత హాంకారం ఎక్కడికి వెళ్ళొచ్చింది హాంకారం 2023 లో ఈ హాంకారాన్ని దించుతారు ఇలా మామ మందలించిండి అంటేనే నిజంగా కేసీఆర్ గారికి నా పక్షాన థాంక్స్ చెప్తానా అంటే సర్పంచ్ సర్పంచ్ నుండి ఇవల ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి కదా సర్పంచ్ల బాధలు ఎంపీటీసీల బాధలేంది తెలిసిన వ్యక్తి ఈ విషయంలో మాత్రం నేను ముఖ్యమంత్రి గారికి థాంక్స్ చెప్తానా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని గ్రామ పంచాయతీలల్లో ఏం అభివృద్ధి జరిగింది సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు ఇవల అభివృద్ధి చేయక 3 సంవత్సరాల నుండి ఇవల ప్రజల్లో ఒక ముద్దాయిగా నిలబడ్డారు వాళ్ళ సమస్యలు తెలుసుకొని అభివృద్ధి విషయంలో సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తానా ప్రజా ప్రతినిధులు స్థానికంగా అందరూ ఏకమైతే వీళ్ళంతా కూడా అక్కర రాకుండా పోతారు వీళ్ళంతా వీళ్ళ అడ్రస్ లేకుండా పోతారు రాజకీయంగా ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారికి ఈ సందర్భంగా నేను హరీష్ రావు గారికి కూడా ఏం డిమాండ్ చేస్తానంటే స్థానిక ప్రజా ప్రతినిధులకు క్షమాపణ చెప్పకుండా హుజూరాబాద్కు హచ్చే హక్కు లేనే లేదు హరీష్ రావు గారికి గౌరవించే ప్రజా ప్రతినిధులకు అవమానపరిచిన హరీష్ రావు ఆ హుజూరాబాద్ ప్రజల్ని వచ్చి ఓటు అడిగే హక్కు నైతిక విలువ లేదని హరీష్ రావు గారికి నేను బొడిగే శుభకగా డిమాండ్ చేస్తానా గౌరవించడం అంటే మా రాజేందర్ అన్నను మమ్మల చూసి నేర్చుకోవాలి దురహంకారంతో ఇవల్ల కల్వకుంట్ల అహంకారం మాటలు మాట్లాడితే ఎట్లా హరీష్ రావు గారు ఉద్యమాలకు వెళ్ళి వచ్చిందని చెప్తాడు కదా ఇదేనా ప్రజా ప్రతినిధులు అంటే ఇంత చిన్న చూప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు కదా స్థానిక ఎన్నికలలో ఇంత అహంకారం ఎందుకండి ఇంత అవమాన పచ్చుడు ఎందుకండి వాళ్ళు వాళ్ళు ఏమన్నా సర్పంచులు ఎంపీటీసులు మాకు ఫామ్ హౌస్ కట్టిమన్నారా మాకు పర్సనల్ ఆదుకోమన్నారా అరే మా గ్రామాలలో మాకు ఓట్లు వేసిండ్రు మీకు మేము ఓట్లు వేయించినాము మాకో ఓటు మీకో ఓటు వేసిండ్రు కాబట్టి ఈ ఏడేళ్ల కాలంలో అభివృద్ధి చేయలేకపోయినాము అభివృద్ధిని ఆదుకోండి మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని గౌరవించండి అన్నందుకు గౌరవ ప్రజాప్రతినిధులను స్థానిక ప్రజాప్రతినిధులను అవమానపరచడం ఏంటంది హరీష్ రావు గారు ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడి న్యాయం అంటే అవమానపరచడం అనేది వీళ్ళ ఒంట్లో పుట్టినట్టున్నది వీళ్ళ రక్తంలో ఉన్నట్టున్నదండి ఇదెక్కడి పద్ధతి అండి ఎవరింటికి వెళ్ళిస్తుండీ హరీష్ రావు ఇంటికి వెళ్ళిస్తుండా హరీష్ రావు గారి బిజినెస్ లకి వెళ్ళి ఇవ్వమంటారా ప్రజాప్రతినిధులు మా వాట అండి మేము గడుతున్న పన్నులే ఇవల్ల మాకు అభివృద్ధి కోసం పప్పు అని అడుగుతున్నారు ప్రజాప్రతినిధులు ఇదెక్కడి అహంకారం అండి ఇదెక్కడి పద్ధతి ఇది కరెక్ట్ కాదు ఇది హరీష్ రావు గారికి ఇది కరెక్ట్ కాదు జ్ఞానోదయం కలగాల ఇంకా హరీష్ రావు గారికి ఇంత అహంకారంతో మాట్లాడద్దు నువ్వు మంత్రి అయితే కావచ్చు కానీ ఒక ఓటు నీకు కూడా వేసిండ్రు అది మర్చిపోతే ఎట్లా క్షమాపణ చెప్పాలండి చెప్పకుంటే బాగుండదు హరీష్ రావు గారికి హుజూరాబాద్ లో మేము అడుగు పెట్టని అక్కడ ప్రజాప్రతినిధులతో అక్కడ ప్రజలతోనే బుద్ధి చెప్పిస్తాం మరి మేము మా రాజేంద్రన్న చూసి నేర్చుకోండి నీ మామ ముఖ్యమంత్రి చూసి నేర్చుకో నీకు మొటకాయలు వేసిండేమో కదా ఇది ఎక్కడి పద్ధత అండి ఇది కరెక్ట్ కాదు మరొకసారి డిమాండ్ చేస్తానా గ్రామ పంచాయతీలకు ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు ఎంపీపీలకు స్థానికంగా వారికి అభివృద్ధి విషయంలో ఫైనాన్స్ మంత్రిగా సహకరించాలి ముఖ్యమంత్రిగా వారికి ఇచ్చే బడ్జెట్ ను వారికి పంపాలి వారి పదవులను వారిని కూడా గౌరవించాలి ఫస్ట్ మనుషులుగా గౌరవించండి మీకు ఓట్లు వేసిండ్రు ప్రజలు అహంకారంతో మాట్లాడకండి ఒక రెండేళ్ళు ఉంటారు కావచ్చు మీరు అంత కొడితే ప్రజలు తలుసుకుంటే జీరో అవుతారు గుర్తు పెట్టుకోండి ఎస్ అండి బొడిగ శోభ గారు నిజంగానే ఈరోజు ఓటేసి గెలిపించినట్టు వాళ్ళే పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసింది వాళ్ళే పార్టీని నిలబెట్టింది వాళ్ళే పార్టీ జెండా రెపరెపలడానికి కారణము అదే సర్పంచ్లు అదే టీఆర్ఎస్ ఎంపీటీసీలు అదే టీఆర్ఎస్ జడ్పీటీసీలు పార్టీ కోసం పనిచేసినటువంటి వారిని తుమ్మితే ఊడిపోయే పదవి మీది అనేటువంటి వ్యాఖ్యతో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు నాగూరావు నామాజ్ గారు మీరేం చెప్తారు ఎందుకంటే ఇప్పటికే అనేక రహస్య మీటింగ్లు అయినాయి రహస్య మీటింగ్లకు సంబంధించినటువంటి వారంతా అధికార పార్టీకి రాజీనామా చేసి బీజేపీ వైపు చూస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది దాంట్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రహస్య మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు ఏర్పాటు చేసుకొని పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా వారిని గుర్తించకపోవడము ప్రజాప్రతినిధులుగా గెలిచి పార్టీ కోసం కష్టపడ్డటువంటి మాలాంటి వారిని పట్టించుకోకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి దానిపైన ఆగ్రహంగా ఉన్నారు అనేటువంటిది వారంతా ఇక ఈరోజు రేపో పార్టీ పైన ఒత్తిడి తెచ్చి రాజీనామా చేసి బీజేపీలో వారు జాయిన్ అవుతాం అనేటువంటి ఒక ప్రకటన చేసిన తర్వాత వీరందరూ ఇప్పుడు కదిలేటువంటి ప్రయత్నం ఉంది టీఆర్ఎస్ పెద్దలంతా కూడా వారిని బుజ్జగించడానికి వాళ్ళు మార్కెట్లో దిగినట్టుగా కనిపిస్తూ ఉంది దీనిపైన సీఎం కేసీఆర్ హరీష్ రావు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అనేటువంటి సమాచారం అందుతూ ఉంది దీనిపైన ఏం చెప్తారు నాగూరావు రామజ్ గారు
ముందుగా ఈ ప్యానెల్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన బోర్డు శోభ గారు చెప్పినట్లుగా మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏదైతే కింది లెవెల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరూ కూడా వాళ్ళకి అధికారాలను టోటల్ గా హరించడం జరిగింది హరీష్ రావు గారి మాటల్లో బయటపడ్డది ఏంటంటే ఇక అయిపోయింది ఈ ప్రజా ప్రతినిధులంతా కూడా బయటికి వెళ్తున్నారనే ఉద్దేశం ఉద్దేశంతోనే ఆ రకంగా ఆయన మాట్లాడడం జరుగుతున్నది అది స్థాయికి దిగజారి మాట్లాడినటువంటి మాటలు ఒక మంత్రిగా ఈ రోజు మన శోభ గారు చెప్పినట్లుగా మరి నిజంగా ఒక మంత్రి తుమ్మితే ఊడిపోయే ఆ పదవులు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇది ఒకటే కాదు మీరు గమనించాల్సిన అవసరం ఉంది రేపు అసెంబ్లీ జరుగుతుంది సోమవారం నుండి అసెంబ్లీ జరుగుతుంది కదా అసెంబ్లీలో ఏ మంత్రి మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఈ రోజు మంత్రుల్లో కూడా ఇది నడుస్తున్నది గుసగుసలు మంత్రులు కూడా మొత్తం డమ్ అయిపోయినారు కేవలంగా తండ్రి కొడుకు ఇద్దరే మాట్లాడుతున్నారు ఈ మధ్య మళ్ళా ఈ హరీష్ రావు అటు ఇటు పోతాడేమని చెప్పి హరీష్ రావుతో మాట్లాడిస్తున్నారు తప్ప మళ్ళీ ఎవ్వరు మాట్లాడరు మీరు చూడండి రేపు అసెంబ్లీలో జరగబోయేది ఏంటి అసలు విచిత్రం ఏంటంటే జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఏవైతే కేంద్రం నుండి నిధులు వచ్చినాయో ఏదైతే సర్పంచులకు డైరెక్ట్ గా అకౌంట్లో డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులన్నీ కూడా కలెక్టర్ల ద్వారా ఈరోజు ఎల్ఈడి బల్బులది కూడా ఒక కాంట్రాక్టర్ తెచ్చి అయ్యా సర్పంచ్ సంతకం చేచక మీద అంతే వాళ్ళు వచ్చి లైట్లు వేసిపోతారు ఈరోజు మీరు ట్రీ గార్డ్స్ కొనడానికి కూడా మొత్తం ఒక కాంట్రాక్టర్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు సర్పంచులు సంతకం చేయకుంటే మీ సర్పంచును మీకు తొలగిస్తాం ఈ రకంగా భయభ్రాంతులను చేసి కేంద్రం నుండి వచ్చినటువంటి నిధులు కూడా టోటల్ గా డైవర్ట్ చేస్తున్నారు అందరినీ కూడా జెడ్పీటీసీలని ఎంపీటీసీలని సర్పంచ్లని చివరికి ఎమ్మెల్యేలని అందరినీ కూడా మొత్తం వాళ్ళ పుట్టగతులు అన్ని తీసుకొని కూర్చున్నారు బిడ్డ మీరేమని మాట్లాడితే మీ మీద యాక్షన్ తీసుకుంటాం ఇగో మీ మీద కేసు చేస్తాం అంత ఈ కేసీఆర్ మొత్తం కూడా బ్లాక్ మెయిలింగ్ నేచరు ఇది టిఆర్ఎస్ పార్టీ కాదు బ్లాక్ మెయిలింగ్ పార్టీ కాబట్టి ఈ పార్టీ ఎప్పుడో ఒకసారి విస్ఫోటకం అవుతుంది ఇప్పుడు కింది లెవెల్లో స్టార్ట్ అయింది రేపు ఎమ్మెల్యేలలో స్టార్ట్ అవుతుంది మినిస్టర్లో స్టార్ట్ అవుతుంది ఇక వాళ్ళకి అందరు కూడా అయిపోయింది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి దిశ దశ ఏమైనా ఇయ్యగలిగే శక్తి సామర్థ్యం ఉండదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి సార్ నామాది గారు సీఎం సొంత నియోజకవర్గంలోనే ఈ సిచ్యువేషన్ ఉందంటే రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉందనుకోవచ్చు వారి బిల్లులు పెండింగ్ లో నేను చెప్తున్నాను కదా ఈరోజు సీఎం తన నియోజకవర్గంలోనే రాజీనామాలు ఇవ్వడానికి సిద్ధమై రాజీనామాలు ఇచ్చి ఈరోజు మీదే వైపు చూస్తున్నారంటే ఇక వేరే వైపు ఇంకా పెద్ద ఎత్తున్నది దే ఆర్ వెయిటింగ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే పవర్ ఉన్నది కాబట్టి పవర్ ఉన్నది వీళ్ళు ఊడబిక్తారు మా పదవులు తీస్తారని చెప్పేసి భయపడుతున్నారు తప్ప భయంతో బతుకుతున్నారు ఈరోజు ఈరోజు ఎట్లయిపోయిందంటే పూర్తి భయప్రాంతులతో ఎమ్మెల్యేలు మినిస్టర్లు తొక్కి పడేసిండ్రు బిడ మీరు మాట్లాడితే మీ పదవులు తీసేస్తాం కాబట్టి కేవలం భయంతో బతు ఒకటి దేశ పెట్టుకోండి పిల్లిని రూమ్ లో వేసి కొడితే చివరికి అది కూడా లేచి గొంతు పట్టుకుంటది అన్నట్లుగా రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ టిఆర్ఎస్ యొక్క కేటీఆర్ ని కేసీఆర్ ని హరీష్ రావు అందరూ కూడా గొంతు పట్టుకుంటారు మీ యొక్క అంతం ప్రారంభమైంది మొన్ననే అమిత్ షా గారు కూడా చెప్పారు కదా అయ్యా ఇది ఒక శంకారావం స్టార్ట్ అయిపోయింది ఇంకా మెల్లమెల్లగా మీ అంతం క్లోజ్ అవుతుంది మీ పార్టీ అని చెప్పేసి కాబట్టి రాబోయే కాలంలో నేను కూడా కోరుతున్నా అయ్యా ఎందుకు అవమానపడి బతుకుతున్నారు ఏం వాళ్ళ ఇంటి నుండి పైసలు ఇస్తున్నారా ఇటువంటి బతుకు బతకాల్సిన అవసరం ఉందా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఇంత ఘోరం అంటే వాళ్ళు ఏం మాట్లాడినా ఏ తప్పు మొన్న చూడండి విప్ల గురించి మాట్లాడుతున్నాడంటే నిన్న అది నిన్న మాట్లాడింది కదా కేటీఆర్ గారు అందరు విప్లు ఏం చేస్తున్నారు వేరే పార్టీల వాళ్ళు మాట్లాడుతుంటేని అంటే ఆ లెవెల్ గా చెప్పుకునే పరిస్థితి అరే మాట్లాడండిరా అని చెప్పుకునే పరిస్థితిలో వచ్చింది అంటే అర్థమైపోయింది వీళ్ళు చేస్తున్న అన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పార్టీలు ఎవరు కూడా దాన్ని ఎదిరించలేకపోతున్నారు ప్రతిపక్షాలు అడుగుతున్నది వాస్తవం అని చెప్పేసి తేలిపోతున్నది కాబట్టి ఈరోజు భయం గుప్పెట్లో ఈ పార్టీ ఉన్నది భయపెట్టి ప్రజాప్రతినిధిని తన గుప్పెట్లో పెట్టుకుంటున్నారు ఇది విస్ఫోటకం అవుతుంది భారతీయ జనతా పార్టీ వైపు అందరూ వస్తారు ఓకే ప్రస్తుతం కొండలరెడ్డి గారు జెడ్పీటీసీ మద్దూరు నుంచి కొండలరెడ్డి జెడ్పీటీసీ కూడా ఉన్నారు అక్కడ నుంచి కొండలరెడ్డి గారు ఏం చెప్తారు ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది అక్కడ అంత స్థాయిలో ఆ వైబ్రేషన్ ఎందుకు క్రియేట్ అవుతా ఉంది ఎందుకు రహస్య మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు రహస్య మీటింగ్లు ఏర్పాటు చేసుకుని మాట్లాడుకుని వారు సస్పెండ్ చేస్తామని ఎందుకు అంటున్నారు సస్పెండ్ చేస్తామన్నందుకు తదుపరిగా వీరు ఇంకా ఆగ్రహంతో ముందుకు వెళ్ళి మా
वेरे पार्टी जॉइन अवतमान मरक राष्ट्र मीटिंग एर्पट्ठे सिचुएशन सर्पंच एमपीडीसी जेडपीडीसी इक असल उद्यम समय ना नेता पार्टी वेयर की सिद्धमे मुख्य गज्वेल निजकवर्गमने प्रस्तम स्टेट वैज हाट टापिक जो कोंडलरेड्डी जेडपीडीसी एमपीडीसी सर्पंच सर फस्ट राजू याजमा की नमस्कार सर मंत्री कार्यक्रम प्रजा प्रतिनिधु लोकल पार्टी पे वरकना गुर्ति मरी अला अधिकार पार्टी प्रभुत्म पैन दुरा दुराकार व्यतिरेक तोडपाट को कृतज्ञ सर सर जेडपीटीसी एमपीटीसी सर जिला चैरम परस्थित अगम्य गोचर एमएलए परस्थित अधिकार पार्टी उ मंत्रुल परस्थित एधंगा మేం టికెట్ ఇచ్చినం ప్రోటోకాల్ చైర్మన్ కూడా ప్రోటోకాల్ లేదు జెడ్పీసీ ప్రోటోకాల్ లేదు సిద్దిపేట జిల్లాలో జిల్లా పరిషత్ మీటింగ్ అయితే డయాస్ పైన నామినేటెడ్ పోస్ట్ నోల్ కూడా డయాస్ పైన కూర్చున్న పరిస్థితి ఇది ప్రజాస్వామ్యాన్ని కూనియేసే విధంగా ఇక్కడ ప్రోటోకాల్ లేదు స్వయంగా సీఎం జిల్లాలో సీఎం కాన్సెన్సీలో ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎవరు కావాలన్నా ఆ నియోజకవర్గానికి అధికారి మాత్రమే ఎమ్మెల్యే స్వయంగా కేసీఆర్ చెప్పిండు సార్ అంటే ప్రజాస్వామ్యం మీద కేసీఆర్ కి ఎంత విలువ ఉందో అర్థమైంది సార్ ఆయన ఏం చెప్పిండు మీటింగ్ లోనే బాజాత ఈ నియోజకవర్గానికి ప్రజలతో ఎన్నికబడ్డ నేను ఎమ్మెల్యే కాదు కేవలం కలెక్టర్ గారే ఎమ్మెల్యే అని చెప్పిండంటనే ప్రజాస్వామ్యం మీద ఆయనకి ఎంత విశ్వాసం ఉందో మనం చెప్పుకోవచ్చు సార్ ఇక ఎంపీటీసీల జెడ్పీసీల పరిస్థితి నిధులు లేవు విధులు లేవు గత 2.5 సంవత్సరాల నుంచి ఎంపీటీసీలు జెడ్పీసీలు చేసిన వాళ్ళందరం కూడా ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయినాం సర్పంచుల పరిస్థితి ఒక సంవత్సరం స్పెషల్ ఆఫీసర్ పాన్ లో ఉండే డబ్బు మిగిలిపోతే కేసీఆర్ కు పిచ్చున సార్ ఏం చేసినా తనికి మ్యూట్ లోకి వెళ్ళింది కొడలెడ్డి గారు మ్యూట్లోకి అన్మ్యూట్ చేయండి హలో yes మాట్లాడండి ట్రాక్టర్లు కొనిచ్చి ఆ ట్రాక్టర్ల పేరు మీద కేసీఆర్ బ్రాండ్ వస్తుందని ఒక ఆశపడి ట్రాక్టర్ల పేరు మీద చిన్న ఇప్పుడు లంబడ తండాలను బంజారా తండాలను జీపులుగా చేస్తే వాళ్ళు ఇలా అప్పులు కట్టలేని పరిస్థితి సార్ ఆ యొక్క ఇన్స్టాల్మెంట్ కట్టిన పరిస్థితి తయారు చేసిండు సార్ గ్రామ సభ తీర్మానం గ్రామ పంచాయతీ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ఏదైతే తూట్లు వచ్చే విధంగా ఈ రోజు కేసీఆర్ పాలన కొనసాగుతుంది సార్ ఒక గ్రామ సభ తీర్మానానికి కూడా విలువ లేకుండా నువ్వు ఇదే చెయ్యి అని చెప్పి ఒక అధికారితోని జిల్లా అధికారులతోని మండల అధికారులతోని వాళ్ళ నెత్తి మీద కత్తి గొంతు మీద కత్తి పెట్టి చేసే విధంగా ఉన్నారు సార్ అంటే గ్రామ సభ తీర్మానాన్ని కూడా తుంగలో దొక్కిన ఘనత కేసీఆర్ కే దక్కింది ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచులు అందరూ ఒకే విధంగా ఉన్నారు సార్ కాకపోతే ఇంకా మూడేళ్ళలో రెండేళ్ళలో అధికారంలో మాత్రం డైరెక్ట్ గా మాట్లాడుతారు సార్ మాట్లాడండి జైల్లో ఉన్నాం బందికాల్లో ఉన్నాం మా ఎమ్మెల్యేలకు కాదు మా పరిస్థితి అట్లే ఉన్నది ఒక గజ్వేల్ కాన్సెన్స్ లో జెడ్పీటీసీల పరిస్థితి చెప్తే సిద్దిపేట కాన్సెన్స్ జెడ్పీసీల పరిస్థితి చెప్తే ఇప్పటివరకు ముఖ్యమంత్రి వాళ్ళని పేరు పెట్టి పిలిస్తే గొప్పడు సార్ ఓకే ముఖ్యమంత్రి గారు ఆ జెడ్పీటీసీని ఎంపీపీని పేరు పెట్టి పిలిస్తే గొప్పడు సార్ ఇదివరకు కలిసిన పాపాన ఓలే లోకల్ బాడీస్ యొక్క వాళ్ళ నాయకత్వంలో ఓట్లేపిస్తే ఎమ్మెల్యేల వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది అదే విధంగా మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు జెడ్పీటీసీల మీద జిల్లా చైర్మన్ల మీద ఎంపీటీసీల మీద సర్పంచ్ల మీద మరి పెత్తన చెలాయిస్తున్నారు సార్ దీనికి ఎగ్జాంపుల్ గా ఫైనల్ గా కొండలెడ్డి గారు ఒక మాట చెప్పండి ఫైనల్ గా ఏం చేస్తారు మీరు ఒక నిమిషం సార్ ఒక ఎగ్జాంపుల్ సార్ చెప్పండి పల్లె ప్రగతిలో భాగంగా ఒక మీటింగ్ లో సర్పంచ్ని లేపి సార్ స్వయంగా మంత్రి హరీష్ రావు గారు మాట మాట్లాడతారు సార్ అది ఎట్లా కరెక్ట్ సార్ ట్యాంకులకి నీళ్లు పోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి వల్గర్ గా మాట్లాడే పద్ధతి సార్ ఒక సంస్కారం ఒక ప్రెసిడెంట్ కి గ్రామ అధ్యక్షునికి ఎంత విలువ ఉండాలి సార్ సర్పంచ్ కి ఎంపీటీస్ కి ఎంత విలువ ఉండాలి సార్ లేదు నువ్వు ఏం చేస్తున్నావు అంటే అంత హీనమైన లాంగ్వేజ్ ఈ దురంకార పరిస్థితులకు మరి రోజులు దగ్గర పడ్డాయి సార్ ఎంత పరిస్థితుల్లో ఒక మాట చెప్పండి కొండలెడ్డి గారు ఒక మాటలో చెప్పండి కొండలెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పండి అక్కడ సిచ్యువేషన్ నిజంగా గ్రౌండ్ లో ఎట్లా ఉంది ఏం చెప్తారు అసలు వాళ్ళందరూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అసలు ఏంది ఇదంతా సార్ మొన్న రీసెంట్ గా అక్కన్నపేట మండలంలోనే స్టార్ట్ అయింది సార్ హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ అక్కన్నపేట మండలంలో కాన్స్టిట్యూన్సీలో స్టార్ట్ అయితే సార్ వాళ్ళందరినీ భద్రాడికి రాత్రి రాత్రి మెప్పించి మళ్ళా కన్నాన్ని పిచ్చుకున్నారు సార్ ఇలా గజ్వేల్ ప్రతి దగ్గర అదే ఉన్నారు సార్ ఇప్పుడు అందరూ పార్టీకి రాజీనామా సిద్ధంగా ఉన్నారు వ్యాఖ్యలతో ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది సీఎం సొంత నియోజకవర్గం గజ్వేలను ఈ రకమైనటువంటి తీరుతో
आग्रह व्यक्तम होतोंदी। थैंक यू सो मच अंडी बुड़गे शोभा गारू नागूराव नामाजी गारू कोंडलेड्डी गारू जेडपीटीसी मधु नुंची थैंक यू सो मच मीरू समाचारं मातो शेर चेसुकुन्नंदुकु अक्कड एं जरुगुतुंदी चेप्पेटुवंटि प्रयत्नं चेसिनंदुकु इदि नई सिचुवेशन मुख्यमंत्री सोंत इलाकालो सोंत నియోజకవర్గంలోనే ఈ రకంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది। వీరంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు। సిచువేషన్ ఎట్లా ఉంది టిఆర్ఎస్ లో పరిస్థితి అంటే ఒకప్పుడు ఆ ప్రతిపక్షాలు వర్సెస్ ప్రభుత్వం అధికార పార్టీ ఉండేది, కానీ ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ వర్సెస్ సీఎం, జెడ్పీటీసీ వర్సెస్ సీఎం, ఎంపీటీసీ వర్సెస్ సీఎం అనేటువంటి స్థాయికి దిగజారింది అనేటువంటిది ఆగ్రహం వ్యక్తమవుతోంది। ఈ విషయానికి సంబంధించి హరీష్ రావు పైన సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు। నీ మాటల వల్లనే ఈ స్థితి వచ్చింది, నా నియోజకవర్గంలో అలజడి స్టార్ట్ అయిందనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారనేటువంటి సిచువేషన్ ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం।